నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో 350 మంది లబ్ధిదారులకు అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలం ఎంపీపీ కేతా తులసి శ్రీనివాస్, జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి, వెంకటరమణ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారిని ముఖ్య నాయకులుగా ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఈ రోజున ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ కార్యక్రమం వాళ్ళకి వెళ్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అయితే ఎలక్షన్లకు ముందే ఆయన నవరత్నాలు అనే పథకాన్ని ఆయన ప్రవేశపెడతాను, నేను అధికారంలోకి వస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. ఇందులో పార్టీలు కులాలు మతాలు చూడద్దు, ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామని నిర్ణయించడం, ఆ ప్రకారంగానే మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎవరి విధంగా సుమారు 31 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజున మన కరకుదురు గ్రామంలో సుమారు 347 మందికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇందులో 87 మందికి అంటే ఇక్కడ ఇళ్ల స్థలం అందరికీ సరిపోక 87 మందికి రామేశ్వరం గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ మండలం చూడండి మాధవ్ గారు.